శ్రీకాకుళం జిల్లాలో మత్స్యకారుల వలకు మిలిటరీ డ్రోన్ చిక్కింది. సంతబొమ్మాళి మండలం భావనపాడు మూలపేట తీరంలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లగా వలలకు భారీ డ్రోన్ చిక్కుకుంది. సుమారు 9 అడుగుల పొడవు, 111 కిలోల బరువుతో ఉన్న ఈ డ్రోన్ విమానాన్ని పోలినట్లుగా ఉంది. దీనిపై బ్యాన్సీ టార్గెట్ అని ఇంగ్లీష్ రాతలతో రాసి ఉంది. ఈ డ్రోన్ని మత్స్యకారులు భావనపాడు మెరైన్ పోలీసులకు అప్పగించారు. దీన్ని పరిశీలించిన మెరైన్ పోలీసులు మిలిటరీ డ్రోన్గా నిర్ధారించారు. డిఫెన్స్ మిజైల్స్ ప్రయోగం సమయంలో విఫలమై సముద్రంలో పడిపోయి ఉండవచ్చని మెరైన్ పోలీసులు చెబుతున్నారు. దీనిపై నేవీ, కేంద్ర ఇంటెలిజెన్స్ అధికారులకు సమాచారం ఇచ్చినట్టు స్థానిక పోలీసులు తెలిపారు. ప్రకారం ఇది శత్రు దేశాల నుంచి అయితే కాదండి, మన ఇండియన్ కంట్రీదే ప్రస్తుతానికి. సో కాబట్టి దీని విషయంలో ఏం భయపడాల్సిన అవసరం లేదు. అయితే ఇది డిఫెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళు నార్మల్గా వాడతారు. ఇవి ఒక మన ఇండియా కంట్రీలోనే కాకుండా అదర్ కంట్రీస్లో కూడా సేమ్ ఈ ప్రోడక్ట్ అయితే ఉంది. అయితే ఇది ప్రజెంట్ అయితే ఇప్పుడు మనకి ఇది ఇండియా కంట్రీదే మాకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం. ఇదే విషయాన్ని మా హైయర్ అథారిటీస్ కూడా చెప్పాం, వాళ్ళు కూడా ఇదే పనిలో ఉన్నారు. ఆటోమేటిక్గా ఇది మళ్ళీ సర్టెన్ టీమ్స్ ఏమైనా వచ్చినట్లయితే ఇది వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేస్తారు. సో ఇది సంతబొమ్మాళి మండలంలోనే మూలపేట అనే ఒక విలేజ్ ఉందండి. అక్కడ ఆ ఏరియాకి నిన్న ఫిషర్మెన్లకి భావనపాడులకి దొరికింది. భావనపాడులో ఫిషింగ్కి వెళ్తారు, అక్కడ దొరికితే వాళ్ళు తీసుకొని వచ్చారు. భావనపాడు తీసుకొచ్చారు, మార్నింగ్ వీళ్ళకి సైట్ అయింది, దాదాపు 9 ఆ టైంలో సైట్ అయింది. సో ఇది బీ షోర్కి తీసుకొచ్చేసరికి 10:30 అలాగే అయింది. మళ్ళీ అక్కడ ఆ లోకల్ విలేజర్స్ అవి జస్ట్ దాన్ని చూస్తూ నెక్స్ట్ ఆఫీసర్ ఫిషరీస్ తాలూకా ఎంప్లాయీస్ ఉంటారు సాగర్ మిత్ర అని, వాళ్ళు కూడా చూశారు. చూసి మాకు ఇన్ఫామ్ చేశారు. అప్పటికి పావుతొక్క 12 అలాగే అవుతుంది, 11:45. ఆ తర్వాత మాకు ఇన్ఫర్మేషన్ వచ్చి మళ్ళీ ఎగే మేము కూడా మా మెరైన్ ఫోర్స్లో అక్కడికి వెళ్ళి దాన్ని కూడా మేము పరిశీలించి మా పై ఆఫీసర్కి అది ఇన్ఫామ్ చేయడం జరిగింది. సో ఫర్దర్ కండక అలా ఇండియన్ నేవీకి ఇంటెలిజెన్స్ ఆఫీసర్లు కూడా సెంట్రల్ ఇంటెలిజెన్స్ వీళ్ళకి మేము ఇన్ఫామ్ చేయడం జరిగింది. ఫర్దర్ స్టెప్స్ వాళ్ళు వాళ్ళ డెసిషన్ ఎలా తీసుకుంటారో దాన్ని బట్టి ఇది ఫైనలైజ్ చేయడం జరుగుతుంది.